బ్లాగ్ గైస్, దిస్ ఈస్ ఇప్పటి నుంచి ఇది మన ఛానల్. మన ఛానల్ అంటే ఇప్పటి నుంచి నా బ్లాగ్స్ రాబోతున్నాయి. Hey, shut up. Hey, what's up guys? Welcome back to the channel again. Hope everyone is doing great. Welcome back to another vlog. Here we are at Ekkadachapo Chinnaswamy Stadium. Here we are at Chinnaswamy Stadium to watch Aidena. Okay. మ్యాచ్ చూడడానికి వచ్చాము చెప్పారా నిన్న బ్లాగ్ లో. ఎంటరింగ్ ఇంటూ ద గేట్ నెంబర్ 20. ఫైనలీ హి వి ఆర్ చిన్నస్వామి. మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్, మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ అంట. అంటేనా స్వామి చిన్నగుండనా? ఫుల్ ఎంజాయ్ చేద్దాం లోపలికి వెళ్ళి. ఎలా ఫుల్ చిల్లు ఆయన చిన్న మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చెప్తున్నా. మీరు నా డాన్స్ చూస్తారు, దీనికి డాన్స్ చేస్తామంట. వాచ్ మీ యాజ్ అ టేక్ ఆఫ్, be working until I have all of my days off, then I'm surfing in California when I'm paid off, I'll be blurring my vision sipping on that base sauce, la da da, watch out I'm coming, yeah. Next level untada lekar pothe ippudu natti meedi ippudu mana team meedi adi adi antaram vadam gulbarga 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 mangalore gulbarga supporters. పోతే గుర్తు పడతారా? గుల్బర్గా గుర్తు పడతారా అందరు? మ్యాచ్ ఎవరెవరి గుల్బర్గా వర్సెస్ బెంగళూరు. అందుకే బెంగళూరు సపోర్టర్స్ వీళ్ళంతా కూడా ఎంతమంది ఉన్నారు? పోదాం పోదాం, ఒక్క రెండు నిమిషాలు పోవాలా? మీన్స్ ఐ మీన్ వేరే బ్లాగర్స్ లో దాంట్లో చూస్తున్నా కదా, చాలా పెద్ద ఉండేదేమో అనుకున్నా కానీ మరి చిన్న ఉందిరా. చిన్నస్వామి స్టేడియం బ్రో. అది అది పేరుకి దానికి ఏం సంబంధం రా? నేను బ్లాగ్ చేసినట్టే నేను ఇల్లు కోడుతూనే ఉన్నా. నేను ఎత్తేసాను బాలు బాల్ తగ్గేస్తే చాలు బ్యాట్స్మెన్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ బౌలర్ వేసినప్పుడు అయితే మళ్ళీ అయిపోతాను. ఎందుకో నోట్ ఉన్నాయి చూడు అసలు గద్దలు. మరణమే ఇది. పక్షిరాజ్ ఓకే గైస్, మనము అక్కడ నుంచి ఇక్కడ ఉన్నాం ఫస్ట్. ప్రజెంట్ అయితే ఈ వ్యూకి వచ్చి కూర్చున్నాము, కొద్దిగా బెటర్ అనమాట. వ్యూ బాగుంది, ప్లేస్ డిస్టర్బెన్స్ కూడా లేదు వాళ్ళది అయితే. ఎప్పుడెప్పుడు దుంకి పారిపోదాం వాళ్ళ లోపలికి ఏం చూస్తున్నాడు వీడు. సిక్స్ అవుటా? అవుట్. ఏ డాన్సేనా? మీ టీం వికెట్ పడింది, వికెట్ వచ్చింది మీ టీంకి. వాడు అప్పటి నుంచి ఎట్లయితే దుంకి పోదామా అని ఏం చేస్తున్నాడు చూడు. ఈ బొక్కలకు దుంకి పోవాలని చూస్తున్నాడు మనోడు. చూడు ఆ దుంకు. Oh, you are waiting, వామ్ చేస్తున్నాడు. పిలిచినాం, మంచి పిలిచినాం, పలకలే, అందరు చూస్తున్నారు, అందరు వీనికేమి ఇంత ఓవర్ అనుకున్నారు. ఇక్కడ వచ్చి వచ్చినాం, ఒక అమ్మాయి వచ్చి ఇక్కడికి వచ్చింది. అప్పుడు మ్యాచ్లో లేడు, ఎప్పుడంటే మ్యాచ్లో ఉన్నాడు. వచ్చి జస్ట్ పడికల్ అని పిలిచింది. మీకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, వచ్చినప్పటి నుంచి బౌండరీసే రాకున్నాయంట. A few minutes
మినిట్స్ లేటర్ ఏమున్నాయి నూడిల్స్ ఓన్లీ వెజ్ ఫ్రూట్స్ మిక్స్ 100 మిక్స్డ్ 100 ఇంకా మిక్స్ చేసాడు మిక్స్డ్ 100 ఇకపైన వన్ టీ షర్ట్ ఎందుకు ఇస్తున్నావు ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలా ఏదో ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉన్నాయని వీళ్ళకి ఫోన్ ఇస్తే అవునవలని చెప్తారు ఒక్కట్లో తీస్తున్నాం మాట్లాడద్దు రైస్ నూడిల్స్ ఓకే కోవిడ్ డెకరేషన్ ఒక ముక్క మైదాపిండి దారాలు నూడిల్స్ అంటే మైదాపిండితోనే వేసేది మైదాపిండి దారాలు పేరు కొత్త కనిపి ఫోన్ 100 క్రాస్ అవుతుందో లేదు అనుకున్నాం కానీ బాగా వచ్చింది 120 ఇంకా 3 అవర్స్ ఉన్నాయి చూద్దాం అట్లీ 150 అయినా కొడుతుందో లేదో 150 అయినా కొడతారా ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం గైస్ మా స్టాండ్స్ నుంచి వేరే స్టాండ్ కి వెళ్తున్నాం మనోడు ఏదో దాలి అనుకున్నాడు లేదంటే ఏడు చోటకి పోదాం తీసుకుని వచ్చిన అబ్బాయి పెట్టింది మన స్టాండ్ బ్యాక్ సైడ్ గేట్ నెంబర్ 21 మనది బట్ ఇప్పుడు యాడికొస్తాం మనకే తెలియదు గేట్ నెంబర్ 21 కదా ఇప్పుడైతే మళ్ళీ వేరే గేట్ వెళ్తున్నాం అనమాట బోర్డర్ దాటేసాం మంచి వ్యూ వస్తుందేమో మనకి ఇక్కడ మన ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ అంట మనది లేదు ఇన్నింగ్స్ బ్రేక్ అనమాట 154 టార్గెట్ మేము వచ్చి ఈ స్టాండ్ నుంచి నువ్వు దానిలో పోయి దూరిపో టార్గెట్ వచ్చేసి 154 చూద్దాం గుల్బర్గా చేస్ చేస్తుందా చేయదా సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ చూద్దాం లెట్స్ సీ పడికల్స్ ఫస్ట్ బాల్ అవుట్ కావద్దురా నాయన క్లాస్ టీషర్ట్ సన్రైజర్స్ క్లాస్ క్లాసే రాదు హైదరాబాద్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం గైస్ ఏం చేస్తావు ఒక ప్లేస్లో ఉండలేక లేదు అసలు
నేను ఇచ్చి మళ్ళీ బాగుంది వాళ్ళ ఉద్యోగం ఉంటే అసలు ఏది వాళ్ళ గోలకి చచ్చిన గోపేడ్ ఇంకా ఇస్తేనే ఉన్నాడు. డబ్బాల్ ప్రజెంట్ మనకి 25 బాల్స్ లో 36 రన్స్ కొట్టాలట. స్ట్రాటజిక్ టైమ్ దగ్గర ఇదే ఈ రెండు రెండు పక్కనే ఉన్నాయబ్బా, లేకపోతే కొద్దిగా స్పేస్ ఉంటుండే దగ్గర. ఏం గోపి సైలెంట్ అయిపోయినావు? బ్రేక్ రా, మన వల్ల బ్రేక్ రా. ఈ డీజే బాక్స్ ఎందుకు ఉందో అని అర్థం కాకుంది పాపం నాకు. ఇది వేస్ట్ ఓడిపోయేదానికి ఎందుకు రా అంత. ఇది బిల్డింగ్ అబ్బాయి స్ట్రైకర్లు ఉన్నాడైతే పెద్ద తింటారంట.
ఇందాకనే ఫోర్ కొట్టాడు, నేను రికార్డ్ చెప్తే చేయలేదు. చూద్దాం భయ్యాడి గొట్టు భయ్య runs. సైలెంట్ అయిపోయినాను వీళ్ళంతా. డిసప్పాయింట్ అయిపోయాను.